అవును అవును, అది కూడా వచ్చింది మా పేపర్లో. పద్మగారు ఒక్క నిమిషం, మూడు పెళ్ళిళ్ళ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చా? ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చా? మహిళా లోకానికి పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసులు. ఇదేగా, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చా? ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చా? ఇది మా వాసిరెడ్డి పద్మగారు చెప్పారు. ఎస్, ఇది మంచి టాపిక్, అమ్మాయి ఇంపార్టెంట్. సో ఎస్, దీంతో ముగిద్దాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో, మరి మా పార్టీకి ఇంకో టాపిక్ లేదు. ప్రజలు పడుతున్న ఈ సమస్యల్ని దృష్టి మళ్లించడానికి మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, వారి కళ్యాణం, కళ్యాణ్ గారి కళ్యాణాలని ఇలా ఎగ్జిబిట్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నారు. అసలు కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి మనం పరిశీలిస్తే, ఆయన చాలా స్పష్టంగా అదే పనిగా పదే పదే కుక్కల్లో మరుగుతూ ఉంటే ఇంక ఎవరికైనా సరే ఒక సహన శక్తి ఉంటుంది కాబట్టి ఆయన తట్టుకోలేక, ఒరే నాయన, నేను చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నాను, కోర్టు సెటిల్ చేసిన విధంగా ఒకరికి 5 కోట్లు నేను కోర్టు ఆదేశానుసారం చెల్లించా, వేరే వారికి యావదాస్తి అప్పుడుకున్న ఆస్తి మొత్తం నేను ఇచ్చా, ఇచ్చి నేను నా మానాన్ని నేను వేరే రకంగా స్టెఫనీ బ్యాచ్ కాదు కాబట్టి అన్న పదం ఆయన వాడారు. ఏముంది అందులో అంత భూత అర్థం? ఏమొచ్చిందో మరి నాకైతే అర్థం కాల. మరి మహిళగా ఆవిడకి అఫ్కోర్స్ ఏదైనా సరే మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా వారు దేనికైనా సరే అడిగే అధికారం, ప్రశ్న అడిగే అధికారం, నోటీసులు ఇచ్చే అధికారం ఉంది. మరి నోటీసులో ఉన్న కంటెంట్ అడగదగ్గ కంటెంటా కాదా అని చెప్పి మాట్లాడే అవకాశం ప్రజలకు కూడా ఉంది. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏమండి, విడాకులు అనేది ఒక మగవాళ్ళే కాదు అప్లై చేసేది, ఇనిషియేటివ్. ఆడవాళ్ళు కూడా ఎన్నో సార్లు మరి తన భర్త సరిగ్గా ప్రవర్తించట్లేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన మద్యం తాగి మరి ఇంటికి వచ్చి కొడుతున్నాడను, తేడాగా ఉంటున్నాడను, చాలా చోట్ల మరి మహిళలు కూడా, వారికి హక్కు ఇచ్చింది రాజ్యాంగం, నిన్ను హింసిస్తే, ఏం సునీల్ కుమార్ గారి భార్య నన్ను హింసిస్తున్నాడని చెప్పి పెట్టింది కేసు. అలాగే ఏమో ఆవిడ కోరుతుందేమో, మాకేం తెలుసు విడాకులు. ఏదైనా ఇద్దరి మధ్యన కుదరని పక్షంలో, మరి భార్యాభర్తల మధ్యన కుదరకపోతే ఏం చేయాలి అన్న దాని మీద ఈ విడాకుల వ్యవస్థ వచ్చింది. దానికి ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులో సెటిల్ చేసుకుంటారు. అంటే ఒకసారి ఆ కోర్టులో సెటిల్ చేసుకుంటే మళ్ళీ వివాహం చేసుకోకూడదా? ఏ అందరూ ఇవ్వాలి, ప్రతి వాళ్ళు అంటున్నారు షర్మిల గారు మళ్ళీ వివాహం చేసుకోలేదా? మరి షర్మిల గారిని గతంలో వివాహం చేసుకున్న వారి భర్త ఆవిడ ఇంకొకరిని వివాహం చేసుకోలేదా? మరి దురదృష్టవశాత్తు మరి ఆయన యాక్సిడెంట్లో చనిపోతే వారి శ్రీమతి మళ్ళీ వివాహం చేసుకోలేదా? ఏంటి తప్పు? పునర్వివాహం నేరమా? ఏ చట్టం చెప్పిందండి వాసిరెడ్డి పద్మగారు పునర్వివాహం నేరం అని? చట్టంలో ఉన్నదాన్ని చట్ట ప్రకారం నేను చేశాను అంటే వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్గా ఆ చట్టాన్ని ప్రశ్నిస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారా అనేది నాకు అర్థం కాల. చట్ట ప్రకారం నేను చేశాను, మీరు చట్ట ప్రకారం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి తనను పదే పదే అదే పనిగా అవమానిస్తున్న ఆ కొందరిని ఆయన అంటే